భవన్ లో విలేకరుల సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వాక్యాలను ఖండించిన కాంగ్రెస్ నాయకులు ప్రగతి భవన్ లో విలేకరుల సమావేశంలో డాక్టర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ చేసిన అనుచిత వాక్యాలు వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో నియోజకవర్గ ఎమ్మెల్యేలను మంత్రులను అడ్డుకొని నిరసన కార్యక్రమాలను ఉద్రుతం చేస్తామని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు నారాయణపేట జిల్లా కోస్కి పురపాలక కేంద్రంలో రాజ్యాంగంపై సీఎం కేసీఆర్ అనుచిత వాక్యాలు చేయడాన్ని నిరసిస్తూ ఆయన దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాజరిక పరిపాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు దేశ పటిష్టత దేశ అభివృద్ధి మరియు అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా రాజ్యాంగం రచించిన డాక్టర్ అంబేద్కర్ను అవమాన పంచేలా సీఎం అనుచిత వాక్యాలు చేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు నిరసన తెలిపాయి రెండున్నర గంటల ప్రెస్ మీట్ లో రాష్ట్ర అభివృద్ధిపై మాట్లాడక దేశ ప్రధాని మరియు రాజ్యాంగం పట్ల నిరంకుశ ధోరణి అవలంబిస్తూ సీఎం కేసీఆర్ రాజరిక పోకడలతో దొరల పాలనకు తెర తీస్తున్నాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రంగా విమర్శించారు సీఎం కేసీఆర్ కు కాలం చెల్లిందని తన వైఖరిపై రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెబుతారని వారు అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాజ్యాంగం మీద చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయంటే ఒక అమాయకునికి ఒక ముఖ్యమంత్రి సాయి మాట్లాడే మాటలు కాదు రాజ్యాంగాన్ని రద్దు చేయవు అనడానికి ఆయనకి ఏ విధంగా హక్కు ఉంది ఒక ముఖ్యమంత్రికి ఒక ఐదేళ్ళు అవకాశం ఇచ్చిర్రు ఆయన రాజ్యాంగాన్ని రచించి రాజుల పరిపాలన తీసుకురావాలంటని ఒక దొరల పరిపాలన తీసుకురావాలంటని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు ఆ అనుచిత వాయికలు వెంబడే వెనక్కి తీసుకోలే లేని పక్షంలో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కానీ మేము రేపటి నుంచి మా కార్యాచరణ ప్రకటించి ఎక్కడెక్కడ అడ్డుపడతాము ఏంటంటే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నంత వరకు ఈ నిరసన కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటాయి ఏంటంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈరోజు బీసీ బడుగు బలహీన వర్గాలకు ఏ విధంగా రాజ్యాంగ ఫలాలు వస్తున్నాయో ఆ ఫలాలు అడ్డు పెట్టుకొని నీ దొరలకు రాజులకు ఏదైతే పరిపాలన ఉందో ఆ విధంగా నీకు చేద్దామంటాను ఈరోజు కేసీఆర్ అనుకుంటుండో ఆ కేసీఆర్ కాలం చెల్లింది రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఎందుకంటే నిన్న 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఒక్కటంటే ఒక్కటి గుణంగా వ్యాఖ్యలు ఒక్కటి కూడా ఉపయోగం పడిన వ్యాఖ్యలు చేయలేడు అన్ని నిరంకుశ వ్యాఖ్యలే ఎంతసేపు 2.5 గంటలు ఒక సినిమా ఎంతైతే 2.5 గంటలు నడుస్తుందో అట్లా కేసీఆర్ కూడా 2.5 గంటలు ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడిన ఆయన రాజ్యాంగము తీసేయాలంటాడు ఒక దిక్కు ప్రధానమంత్రి మోడీని తిడతాడు ఎవరంటో లెక్క చేయకుండా అసలు లెక్కలేని తలం ఆయనకు ఇష్టం వచ్చినట్ల అసలు నేను ఒక రాజుని ఈ రాష్ట్రానికి నేను ఒక రాజు పరిపాలిస్తున్నాటని ఆ విధంగా భావిస్తుంది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆయన స్థాయికి తగ్గట్ల మాట్లాడాలి మేము లేకుంటే ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అడుగుంటాము ఫస్ట్ మీరు డెవలప్మెంట్ గురించి ఆలోచించండి డెవలప్మెంట్ గురించి ఆలోచించకుండా మీరు ఏదో నేను థర్డ్ ఫ్రంట్ చేస్తా ఆ ఫ్రంట్ చేస్తా ఉన్న ఫ్రంట్ను ఫస్ట్ రాష్ట్రంలో పరిపాలన చక్కగా చేయి తర్వాత మీ ఫ్రంట్ గురించి తర్వాత ఆలోచిస్తాం అంటాను మీ మీద కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము తీవ్రంగా ఖండిస్తున్నాం పనీసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19 బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సీపురం సంగారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ 502032 సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 0845524177 మరియు 7893757770